పీస్ఫుల్గా ఉంటుంది, ప్రాపర్ బ్రిటన్ వైబ్స్ ఉంటాయి అండ్ ప్రాపర్ డిస్క్రిమినేషన్ కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం వాల్ మీకు ఎక్కుదాం, ఎక్కి ఒకసారి అయితే చూద్దాం. ఈ వాల్ని అయితే మీకు ఇంతకుముందు నేను చెప్పిన ఒక డెడికేటెడ్ బ్లాగ్ అయితే చేస్తానని చెప్పి, అండ్ ఈ బ్లాగ్లో మొత్తం మనము చెస్టర్ సిటీని మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దిస్ ఇస్ నాగేష్. ఫ్రెండ్స్, ఇవాళ ప్రజెంట్ నేనైతే చెస్టర్కి వచ్చేసిన. చెస్టర్లో ఒక ఇంపార్టెంట్ హిస్టారిక్ ప్లేస్ ఉంది, రోమన్ యాంపీ థియేటర్ అని. సో దాన్ని అయితే మీకు ఇవాళ చూపించబోతున్నాను. సో మనమైతే చెస్టర్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ సన్నీ డే ఉంది, చాలా బాగుంది వెదర్. అయితే నాకు చాలా రోజుల తర్వాత చాలా బాగా అనిపించింది వెదర్ చూసి. అండ్ చూడండి మీరు కూడా. ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం చెస్టర్ సిటీ ఎలా ఉంటుందో, దీనికి సంబంధించి అండ్ ఈ బిల్డింగ్స్, ఈ స్టైలు, ఈ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో దాని గురించి మనం కొంచెం విశ్లేషిద్దాం, ట్రై చేద్దాం. నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో పెట్టినట్టు మ్యాక్సిమం అయితే రోమన్ వాళ్ళైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారన్నట్టు. సో ప్రజెంట్ అయితే ఆ రోమన్ స్టైల్లోనే బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మీరు వైట్గా ప్లేస్ ఆ బ్లాక్. ఇక్కడ ప్రజెంట్ అయితే డెఫినెట్గా ఇట్లా కట్టినట్టు ఏం లేదు. సో అక్కడ ఏమేమి మిగిలినాయో దాన్ని జస్ట్ ఇట్లా ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఇంతకుముందు నేను పోయినా ఒకసారి, సో దాన్ని వీడియో తీయలేకపోయినా, అప్పుడు వెదర్ అంత బాగాలేకుండే. సో ఇవాళ అయితే కొంచెం మంచిగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. చూడండి ఇవాళ జనాలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. సో ఆఫ్టర్ లాంగ్ టైం నేనైతే ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నా. ఇక్కడ నిజం చెప్పాలంటే నాకు ఇంకా కంఫర్టబుల్గా లేదు. యూకేకి వచ్చినా కూడా మన చాలామంది బ్లాగర్స్ బ్లాగింగ్ చేస్తున్నారు, బట్ ఎందుకో నాకైతే ఇక్కడ అంత కంఫర్ట్ అనిపిస్తలేదు. ఎందుకంటే జనాలు మనకు అంత పెద్దగా రెస్పెక్ట్ ఇచ్చినట్టే అనిపించదు. సో మేబీ నేను ఇంకా అలవాటు కావాలి కావచ్చు ఈ జనాలకి, వీళ్ళందరికీ. ఎందుకంటే నేను కొన్ని ప్లేసెస్కి వెళ్ళిన, అక్కడ కూడా కనిపించింది నాకు. మన అందరు చెప్తూ ఉంటారు కదా డిస్క్రిమినేషన్, అదే కనిపించింది నాకు. దీని గురించి నేను సపరేట్గా అయితే వేరే వీడియోలో నేను మాట్లాడతా. సో అంత మంచిగా ఒక స్పిరిట్, ఒక మంచి స్పిరిట్ తోటి అయితే వచ్చిన బ్లాగ్ ఇద్దామని చెప్పి. ఇక్కడ చూడండి ఈ స్టైల్ అయితే. ఇంతకుముందు నేను క్లాక్ గురించి వీడియో చేసిన కదా, క్లాక్ ఇదే స్ట్రీట్లో ఇక్కడ ఉంది. సో ఈ స్ట్రీట్ ముందుకు వెళ్ళిపోతే మనకు రైట్ సైడ్లోనే అయితే యాంపీ థియేటర్ వస్తుంది. సో వెళ్దాం ఇంకా. ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ ఎవరు రాలేరు, నేను మా ప్రసాదన రమ్మని చెప్పిన, కలుస్తాడు అనుకుంటే వాళ్ళ మన బ్లాగ్ అప్పటిలోపు అయితే కంప్లీట్ చేసుకుంటా నాకు తెలిసి. ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చినాం మనము, మ్యాక్సిమం దగ్గరలోనే ఉంది. చూసారు కదా ఇక్కడ సన్నీ డే ఉంటే మజానే. మ్యాక్సిమం మనం అయితే యాంపీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా చూడాలి అక్కడ ఎట్లుంది సిచ్యువేషన్ అనేది. బట్ ఇక్కడ వ్లాగ్ చేసుకునేటప్పుడు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి 100%. అందుకే నేనైతే రోడ్ క్రాస్ చేసేటప్పుడు అయితే అసలుకే వ్లాగ్ చేయను. ఫ్రెండ్స్ మనమైతే యాంపీ థియేటర్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ యాంపీ థియేటర్ పక్కనే మనకు ఒక క్యాథడ్రల్ ఉంటుంది, చర్చ్. ఇది కూడా చాలా హిస్టారిక్, అక్కడ చూడొచ్చు మనం 689 AD. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ ఎట్లుందో.
మనము ఎంపీ థియేటర్ దగ్గరికి వెళ్దాం. ఇంకా మీరు ఇక్కడ ఎట్లాంటి వీడియోస్ అయితే చూడాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ తెలియజేస్తే నేనైతే తర్వాత వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర మంచి కంటెంట్ ఉంది, బట్ చేయడానికి లేట్ అవ్వచ్చు, బట్ మీరు చెప్తా ఉంటే నేను దాన్ని బట్టి తొందరగా కంటెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనం అయితే వచ్చేసినాం. యా ఇక్కడ అంతా చూడవచ్చు మీరు. ఇదే హ్యాంపీ థియేటర్. అక్కడ మెయిన్గా అన్నీ జరుగుతున్నట్టు, స్పోర్ట్స్ కానీ కంబాట్ ఫైట్స్ కానీ. ఇంకా మెయిన్ ఇక్కడ ఏంటంటే కాక్ ఫైట్ జరుగుతుందంట, మీన్స్ కోళ్ళ కోళ్ళ పందాలు జరుగుతున్నాయంట. దాని తర్వాత మన గ్లాడియేటర్ సినిమా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, గ్లాడియేటర్ సినిమాలో ఫైట్స్ జరుగుతాయి కదా, సేమ్ ఇక్కడ ఇట్లాంటి ఫైట్స్. ఇక్కడ చూడండి, బుల్ ఫైట్స్, కాక్ ఫైట్స్, తర్వాత కాంబాట్ ఫైట్స్, వైల్డ్ యానిమల్స్తో కూడా జరుగుతాయనంట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్ ఎవరైనా గ్లాడియేటర్ సినిమా చూడకపోతే చూడండి. గ్లాడియేటర్ సినిమాలో హీరోని అయితే అలా ఫస్ట్ స్టార్టింగ్ ఫైట్ ఉంటుంది అనుకుంటా, స్టార్టింగే అనుకుంటా నాకు తెలిసి. దాంట్లో ఒక ఎరీనా ఉంటుంది, ఒక స్టేడియం అన్నట్టు, అట్లాంటి స్టేడియమే ఇది. నేను ఇంకా కిందికి దిగి కూడా మంచిగా క్లిప్స్ తీస్తాను. అయితే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, ప్రిజనర్స్ ఉంటారు కదా, వార్ ప్రిజనర్స్ కానీ ఇంకా స్లేవ్స్ ఎవరైనా అంటే రూల్స్ని అతిక్రమించిన స్లేవ్స్ని వీళ్ళకి సపరేట్గా ఒక జైల్లో పెట్టేసి వాళ్ళని మంచిగా ట్రైన్ చేస్తారంట. ట్రైన్ చేసి వాళ్ళని వదిలేస్తారు. వదిలేసి వాళ్ళకి ఇట్లా డైరెక్ట్ అంటే అందరు చూస్తూ ఉన్నాక ఒక ప్రోగ్రామ్ లాగా దాంట్లో వాళ్ళు చంపుకోవడం కానీ ఇట్లా బుల్ ఫైట్స్ ఇట్లాంటి గ్లాడియేటర్ ఫైట్ ఇచ్చేయడం కానీ ఉంటుంది అన్నట్టు. మన అందరికీ తెలిసింది ఏంటంటే గ్లాడియేటర్ ఒకటే తెలుసు, కాకపోతే అట్లాంటివి చాలా ఉండే ఇంకా రోమన్ స్టైల్లో. ఇక్కడనైతే చూడొచ్చు ఇవి శిథిలాలు, ఇవి మెయిన్ అన్నట్టు ఇంతకుముందు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తూ ఉంటే మనకి ఏం కనిపిస్తలేదు, ఓన్లీ రెమినెంట్సే ఉన్నాయి. ఇక్కడ ఏమేమి మిగిలిపోయిన శిథిలాలు తప్ప మనకి ఏం కనిపిస్తారు. కాకపోతే ఇక్కడ ఒకప్పుడు ఒక హిస్టరీ జరిగింది అని మనం అనుకోవచ్చు, అంటే భలే అనిపిస్తాయి కదా. ఇదే టైంలో మనం జస్ట్ టైం మిషన్లో వెనుక పోయినాం అనుకో, ఇక్కడ ఒక గ్లాడియేటర్ యుద్ధం జరుగుతుండొచ్చు ఈ టైంకి కదా. సో ఇది నేను లోపలికైతే ఎంట్రీ అయినా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళది ఒక నెమెసిస్ అని ఒక దేవుడు లాగా కొలుచుకుంటారంట, అది కూడా ఇక్కడ ఉన్నది. ఇప్పుడు మన విగ్రహాలు ఎట్లుంటాయో అట్లా. ఆల్టర్ టు నెమెసిస్ అని ఒకటి ఉంది, లోపలికైతే వెళ్ళలేని మన షూస్ ఉంది కదా, ఏమో మరి ఎందుకు మనం వెళ్ళడం అని చెప్పి. సో ఇక్కడ ఈ రాళ్ళు ఇవన్నీ చూడొచ్చు మనం. అంటే ఇప్పుడు దీనికి 4 ఎంట్రెన్సెస్ ఉండేనంట. 4 ఎంట్రెన్సెస్లో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు ఒక నార్థన్ సైడే కనిపిస్తుంది ఇది. సో ఇంకా నాకు తెలిసి అటొక ఎంట్రెన్స్, అటొక ఎంట్రెన్స్ ఉండే. సో ముందుగా పోదాం. ఇప్పుడైతే వీళ్ళు డిపిక్షన్ చేశారు ఒకప్పుడు అది ఎట్లుంటుండే అని చెప్పేసి, ఈ సైడ్ మొత్తం పెయింటింగ్ వేసేసి అయితే చూపించారు. అక్కడ చూడండి మనకు కనిపిస్తున్నది మెయిన్ డోర్ అన్నట్టు. ఇక్కడ నుంచి మేబీ నాకు తెలిసి దాన్ని బీస్ట్ని వదులుతుండే కావచ్చు, మీన్స్ అదే మృగాలని వదులుతారు. ఇక్కడ చూడండి రైట్. గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్తో రేడియేటర్ సినిమా తీసిరు కదా అనుకుంటాం మొన్న రీసెంట్గా వచ్చింది కదా. అండ్ ఇది టెథరింగ్ స్టోన్ అని ఉంది, ఎందుకంటే నాకు కూడా తెలియదు, మేబీ లైక్ వేటినన్నా ఇక్కడ కట్టేస్తుండేవచ్చు మేబీ. అండ్ నేను సర్చ్ చేసిన దేనికి ఉంటుందని ఏం తెలియలేదు నాకు. చెస్టర్ యాంపీ థియేటర్ అయితే బ్రిటన్లోనే పెద్ద యాంపీ థియేటర్ అన్నట్టు. ఇప్పుడు కనుక అంటే రోమన్ ఎంపైర్లో ఉన్న పెద్ద యాంపీ థియేటర్ అంటే మీరు ఊహించుకోవచ్చు. ఇంకా ఈ యూకేలోనే పెద్దదంటే ఇంత పెద్ద ఉంది. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఓవరాల్గా ఒక 2000 కంటే ఎక్కువ మెంబర్సే ఇక్కడ అకామిడేట్ చేసేవాళ్ళు అనుకుంటా, మీన్స్ ఇట్లా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు.
మనం ఇంకొక ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ చూడొచ్చు దీని మీద ఏమో ఉన్నది. ఒకసారి చదువుదాం మరి ఏందనేది. కాలమ్ ఫ్రాగ్మెంట్స్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ అన్ అఫీషియల్ బాక్స్ ఏబో. ఇక్కడ మనకు కనిపిస్తున్న రాళ్ళు మెయిన్గా ఒక గోడ ఉంటుండే, ఆ గోడలోనే ఉంచున్న రాళ్ళే అని చెప్పేసి వాడు ఇక్కడ మెన్షన్ చేసినాడు. ఫ్రెండ్స్ ఇది మనం చూస్తుంది అయితే ఈస్టర్న్ ఎంట్రన్స్ అనుకుంటా. ఈ ఈస్టర్న్ ఎంట్రన్స్ అండ్ ఇంతకుముందు వచ్చింది అయితే నార్థన్ ఎంట్రన్స్. మనం అనుకుంటాం ఏదేదో నీట్గా ఉంది అనుకోని, కానీ ఇక్కడ కూడా మొత్తం ఎక్కడ పడితే అక్కడ చెత్త వాడేసినారు. ఏడైనా అంతే, టూరిస్టులు వస్తే మేబీ కొంతమంది అంతా క్లీన్లీనెస్ పాటించారు, చెత్తని కరెక్ట్గా డిస్పోజ్ చేయరు, అక్కడ వాడేసారు అనే ఏమేమో ఉన్నాయి. ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ కొంచెం పీస్ఫుల్గానే అయితే అనిపిస్తుంది. ఇది ఫ్రీ ఎంట్రీ, దీనికి ఏం సపరేట్గా ఫీజెస్ అన్నట్టు ఏం లేవు, వచ్చి చూసుకుని వెళ్ళొచ్చు. డే టైంలో ఇట్లా సన్నీ డే ఉందంటే మంచిగా సూపర్గా ఉంటుంది వ్యూ. అయితే ఇక్కడ చూడండి, అటు సైడ్ కూడా ఇంకోటి ఏమో ఉన్నది, దాంట్లోకి పోయి చూద్దాం మరి అది కూడా ఏమైనా హిస్టారిక్ ప్లేసా లేకపోతే దేనికి సంబంధించి ఏమైనా ఉందేమో అని చెప్పి. ఫ్రెండ్స్ చెస్టర్ అయితే ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ రోమన్ రెమినెంట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్న ఈ రోమన్ రెమినెంట్స్ కానీ రోమన్ స్టైల్లో ఉన్న ఈ బిల్డింగ్స్ని చూడడానికి యూకే నలుమూలల నుంచి అయితే జనాలు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక బిజీ ఏరియా అన్నట్టు చెస్టర్. ఓవరాల్గా మనం కూడా మంచి హిస్టారిక్ ప్లేస్లోనే ఉంటున్నాం, మన యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్ మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రాపర్ బ్రిటన్ వైబ్స్ ఉంటాయి అండ్ ప్రాపర్ డిస్క్రిమినేషన్ కూడా కనిపిస్తుంది. యూకేకి వచ్చేటోళ్ళు ఎవరైనా ఇక్కడ చదువుకునేటోళ్ళు ఇట్లాంటివి కూడా కొన్ని దృష్టిలో పెట్టుకొని రండి, ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మంచి ఉండదు ఇక్కడ. సో వీ నీడ్ టు బీ లైక్ మోర్ స్ట్రాంగ్, మెంటల్గా గట్టిగా స్ట్రాంగ్ ఉంటేనే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా. ఏ లేదు అందరు మనుషులే కదా, ఇప్పుడు 21st century 22nd century వస్తున్నాం అంటే జనాలు చేంజ్ అయ్యి ఉంటారు అనుకుంటారు, కానీ లేదు, ఇండియాడు ఇండియాడే, యూకేడు యూకేడే. ఆ ప్రాపర్ డిస్క్రిమినేటివ్ ఫోర్సెస్ అయితే ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసినాము, ఇక్కడ చూస్తూ ఉంటే వీళ్ళు ఎట్లా దీన్ని ఎక్స్కేవేట్ చేసిరో చూపిస్తున్నారు, డిక్స్ ఎట్లా తవ్వినారో అంతా చూపిస్తున్నారు. దీనికి ఒక శాంపుల్ అయితే ఇక్కడ ఉంది, మనకు చూడొచ్చు ఈ శాంపుల్ని. సారీ ఫ్రెండ్స్, ఇంతకుముందు 2000 అని చెప్పినా కదా, ఓవరాల్ అయితే ఇక్కడ 7000 మెంబర్స్ని అయితే అకామిడేట్ చేసుకోవాలంట. ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ద లార్జెస్ట్ యాంపీ థియేటర్ ఇన్ ద బ్రిటన్ టిల్ నౌ, రోమన్ యాంపీ థియేటర్ ఇప్పటి వరకు ఉన్న దాంట్లో అయితే ఇదే లార్జెస్ట్ యాంపీ థియేటర్ అంట. సో ఇక్కడ శాంపుల్ కూడా ఉంది మనకు, ఇక్కడ చూడండి. సో జస్ట్ మనకు కనిపించేది జస్ట్ ఒక నార్థన్ పార్ట్ అని చెప్పచ్చు, మిగతా ఇంకా ఆ 3 sides అయితే ఇక్కడ ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ అన్ని కవర్ చేసేసినాయంట. సో ఎక్స్కవేషన్లో ఓన్లీ మనకు నార్థన్ పార్టే కనిపిస్తుంది. సో ఇది గైస్ మనకు ఒక నార్థన్ పార్ట్ కనిపిస్తుంది అండ్ ఇది మ్యాక్సిమం ఒక హాఫ్ లాగా ఉంది అండ్ ఇంకొక హాఫ్ కూడా ఇటు ఉండొచ్చు, మేబీ ఈ బిల్డింగ్స్లో ఉండొచ్చు. సో ఇదే ఇంత పెద్దగా ఉంది, మొత్తం కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో చూడండి. అట్లాంటి దాంట్లో ఒక సింహంనో ఒక టైగర్నో వదిలేసి ఫైట్ చేయమంటే ఎట్లా చేస్తారు, అది జనాలు చూసి దాన్ని ఆనందించే వాళ్ళు. మెయిన్గా ఇక్కడ వార్లార్డ్స్ ఉంటారు కదా, అప్పుడు పాలించిన రాజులు కానీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళకు ఒక ఒక సాటిస్ఫాక్టరీ ఒక ఆనందం ఉంటుండే. మెయిన్గా రోమన్ స్టైల్ అని చెప్పొచ్చు, బ్రిటన్ స్టైల్ అయితే కాదు రోమన్ స్టైల్ అది మెయిన్గా. సో ఇది ఇక్కడ అయితే మెయిన్గా సీటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మనకు, ఈ సీటింగ్స్ ఉండే ఒకప్పుడు, ఇప్పుడు లేవు ప్రజెంట్ అయితే మనకు ఉడెన్ లాక్సే కనిపిస్తున్నాయి. ఇది గైస్ ఇంకా మనం అయితే వాల్కి వెళ్దాం, వాల్కి వెళ్ళి చూద్దాం మరి. సీ యూ. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం రోమన్ గార్డెన్కి వచ్చినాం అండ్ ఇక్కడ డిపిక్షన్ ఉంది, చాలా బాగా చేసారు. గోల్డెన్ జూబ్లీ MMX చెస్టర్స్ సివిక్ ట్రస్ట్ అండ్ సార్ చూద్దాం. ఇక్కడ దీని పక్కనే రోమన్ గార్డెన్స్ అనే ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్లో ఏం లేదు, అన్నీ శిథిలాలు ఉన్నాయి, గార్డెన్లా ఉంటుందండి ఇంతకుముందు ఇది. ఎవరైనా హిస్టరీ బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇట్లాంటివి అయితే తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ నాకు బాగా ఇంట్రెస్ట్ హిస్టరీ మీద, కాకపోతే అంత గ్రిప్ లేదు. ఓహో
సో ఇది ఈ వాల్ ఉంది కదా, పక్క నుంచి వాల్ పోతుంది చూడండి, చెస్టర్ సిటీకి చుట్టూ ఉంటుంది. అండ్ ఇక్కడ డిపిక్షన్ కూడా ఉంది, ఆహా ఇట్లా వాల్ని ఇట్లా కూల్చేసి. అరే అబ్బా క్రేజీ ఉంది రా పాప. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడనైతే ఒకటి ఉంది. ఈ రూమ్ పేరు ఏంటంటే ఇది వామ్ రూమ్ అంట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది మెయిన్ బాతింగ్ హాల్స్ అంట. ఇక్కడ చూడండి, అంటే కింద వంట పెడితే బాతింగ్ హాల్స్లోకి హీట్ అయితే పోతుండనంట. అప్పట్లో ఇంత లగ్జరీస్గా ఉందని చెప్పేసి ఇక్కడ పెడుతున్నారు చూడండి. ఇక్కడ వీడి కింద మంట పెడుతున్నాడు, ఆ మంటకి వెళ్ళి అది అక్కడ కూర్చున్నారు వీళ్ళు. జస్ట్ అట్లా చిల్ అయిపోతారు అన్నట్టు. అట్లా ఇప్పుడు సోనా బాత్స్ ఎట్లున్నాయో అట్లా ఆ టైంలో వాళ్ళు అంత లగ్జరీస్గా చేసుకున్నారు. సో ఇవన్నీ చూడొచ్చు మీరు. ప్రజెంట్ అయితే మనం మీదికి పోదాం, వాల్ మీదికి. ఈ వాల్కి ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ టైప్ ఉందనుకోండి. ఇక్కడ మా యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్ ఒక క్యాంపస్ అయితే కనిపిస్తుంది. అండ్ అటు చూడొచ్చు, అటు రివర్ డీ కనిపిస్తుంది మనకు రాగానే. అవి మొత్తం రివర్ డీరీ అది. అండ్ ఇటు సైడ్ అయితే వాల్. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ కింద నుంచి అయితే వచ్చినాం, అది రోమన్ గార్డెన్స్. ఫ్రెండ్స్ ఇవాళ అయితే చాలా మంచి వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఆఫ్టర్ లాంగ్ డేస్ అన్నట్టు, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంత మంచిగా ఉంటాను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదే. సన్నీ డే అండ్ ఇక్కడ వ్యూస్ సూపర్ అనిపిస్తున్నాయి. రివర్డీగా వచ్చినాం మనం. అండ్ ఇది వాల్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇవి ఒకదానికి ఒకటి కనెక్టింగ్గానే ఉంటాయి, ఎందుకంటే సిటీ మొత్తం చుట్టుకాలు ఉంటాయి కదా వాల్ అంతా. సో ఇక్కడ చూడండి రివర్డీ సౌండ్ వస్తుంది మనకి. కిందికి వెళ్ళి ఒకసారి అట్లా చిన్న చూసి వద్దాం. ఫ్రెండ్స్ యూకేలో ఒక సేయింగ్ ఉంటుంది ఏంటంటే, ఉమెన్ వెదర్ వర్క్, మూడింటిని ఎప్పుడు నమ్మొద్దంట. ఏదైతే రియల్గా వెదర్ అయితే మాకు ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు మంచు పడుతుందో ఎవరికి అర్థం కాదు. వాన కూడా అసలు అది ఇట్లా వస్తుంది అట్లా పోతుంది. అండ్ సేమ్ అదే థింగ్ ఇంకా ఉమెన్ల గురించి మనకు తెలియదు, బట్ వర్క్ గురించి అయితే చెప్పగలుగుతా. వర్క్ అయితే చాలా టఫ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ మనకి అని కాదు, అది నార్మల్ సేయింగ్ అన్నట్టు. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనము చెస్టర్ రివర్ డీ దగ్గరకు వచ్చి వచ్చినాము. ఈ రివర్ డీ దగ్గర చూడండి, ఇక్కడ అన్ని బోట్ హౌసెస్ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ మనం కానీ ఏదైనా టికెట్ తీసుకొని కానీ పే చేసి అన్నీ లోపల బోట్ హౌస్లో రెస్టారెంట్ టైప్ ఉంటాయంట, అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఈ బర్డ్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు, సాగల్సా సీగల్సా ఏమో నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే ఉంటే మాత్రం కామెంట్లో కింద పెట్టండి. అండ్ ఇక్కడ చూడండి మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంది. ఇక్కడనైతే బోట్స్ ఉన్నాయి. ఒకరోజు నేనైతే దానిలోకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తా. అక్కడ ముందైతే ఒక క్వీన్స్ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కూడా ది రివర్ డీ పైన అయితే కట్టినారు. అండ్ అది చాలా ఏళ్ళ కిందనే కట్టినారు. గైస్ ఫైనల్గా అయితే రివర్ డీ దగ్గరికి వచ్చినాం. అండ్ ఇక్కడనైతే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేస్తున్నాను నేనైతే. నన్ను కలవడానికి ప్రసాదం కూడా వస్తున్నాడు అందువే. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆ
వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కల్వకొండ. ఏంటన్నా ఏం చేస్తున్నావు హ్యాండ్సమ్ బాయ్? ఎలా ఉంది? ఇంత బాగానేనా? ఇంత బాగానే ఉంది. గుడ్, ఆల్ గుడ్. హౌ యు? ఐ యామ్ గుడ్. హౌ యు గైస్? అది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. యుల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూకే అండ్ అదర్ థింగ్స్. అట్లనే ఉండండి. ఇదే ఇన్స్పిరేషన్తో నేను ఒక సినిమాటిక్ లెవెల్లో హీరో లాగా. బాగుండు బాగుండు. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యూకేకి సంబంధించి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను అండ్ తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా గైస్? ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అట్లనే కింద కామెంట్లో తెలియజేయండి ఎట్లుందనేది. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ నాగేష్.